గుడ్ మార్నింగ్ అండి నా పేరు వైజాన్ సాహెబ్ నేను చరిత్ర అధ్యాపకులుగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎర్రగుంట్ల కడప జిల్లా నందు పనిచేయటం జరుగుతుందండి అయితే విద్యార్థులు అడిగినటువంటి రౌలర్ సత్యాగ్రహం గురించి చెప్పమని అడిగి ఉన్నారు వారి కొరకు ఈ లెసన్ ప్రిపేర్ చేయటం జరిగిందండి ఇందులో భాగంగా అసలు రౌలర్ చట్టము అనేటువంటిది అసలు ఎందుకు తీసుకురావటం జరిగింది ఎందుకు సత్యాగ్రహం నిర్వహించడం జరిగింది అసలు సత్యాగ్రహం అంటే ఏంటి వీటి కారణాలు తర్వాత అది ఏ విధంగా రూపాంతరం చెంది అంటే సత్యాగ్రహం ఏ విధంగా ప్రారంభమైంది ఏ విధంగా నిలుపుదల చేయబట్టడం జరిగింది అనేటువంటి విషయాలన్నిటి గురించి ఇందులో చర్చించడం జరుగుతుందండి అయితే రౌలర్స్ చట్టం తీసుకురావటానికి అసలు కారణాలు ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించినట్లయితే లేకపోతే దానికి ఉన్నటువంటి అంటే రౌల రౌల చట్టం చేయబడింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి ఇరవై మూడో తేదీ అయితే ఈ మార్చి ఇరవై మూడో తేదీ పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరానికంటే ముందు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచించినట్లయితే పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధం అని చెప్పేసి అనేది జరిగింది అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో భారతీయులు కూడా అంటే బ్రిటిష్ ఇండియా కూడా బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వారి తరపున యుద్ధం చేస్తుంది జర్మనీకి వ్యతిరేకంగా అని చెప్పేసి అని ప్రకటన చేయటం అది భారతీయ నాయకుల్ని సంప్రదించకుండానే చేయటం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ నాయకుల్ని ఒప్పించట కొరకు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే యుద్ధ అనంతర కాలంలో మీకు కొన్ని పరిపాలన సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పేసి అని కూడా చూడటం జరిగింది అయితే ఇదే సమయంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ హోమ్ రూల్ లీగ్ అనేటువంటిది జ హోం రూల్ లీగ్ ఉద్యమం అనేది జరిగింది అందుకు ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకులు అనేవాళ్ళు ఈ దేశంలో నాయకత్వం వేయించడం జరిగింది రెండు రకాల లీగులు ఉన్నాయి అందులో మొదటిది అనిబిసెంట్ లీగ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసేవారికి బాలగంగా ధర్తి యొక్క లీగ్ అంటే ఈ రెండు లీగులు సమన్వయంతో ఈ ఇద్దరు నాయకులు హోం రూల్ లీగ్ నాని ఉద్యమాన్ని ఇక్కడ నిర్వహించడం దాని ద్వారా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పరిపాలన ఎగ్జాంపుల్ కెనడా తర్వాత దక్షిణాఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలనా విధానం ఇక్కడ కూడా ప్రవేశపెట్టమని చెప్పేసి కోరటం కూడా జరిగింది అయితే ఇటువంటి మరి ఆ మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది అయిపోయిన తర్వాత మరి ఈ రౌలర్ చట్టం ఎందుకు చేశారు అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ ఇదే యుద్ధ సమయంలో అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగినటువంటి యుద్ధ సమయంలో కొంతమంది ఈ కొంతమంది తీవ్రవాదులు అంటే తీవ్రవాదులు అంటే దాని అర్థం ఈ దేశం కోసం హింసా మార్గం ద్వారా అయినా సరే బ్రిటిష్ ప్రభుత్వంలో సరే ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలేసి భారతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఆశించినటువంటి జాతీయ నాయకులు కొంతమంది ఉన్నారండి అటువంటి వాళ్ళలో ప్రధానంగా ఈ గదర్ పార్టీకి చెందినటువంటి వారు కొంతమంది యువకులు ఈ జా భారతీయులు ఏం చేశారంటే యుద్ధ సమయంలో ఈ భారతదేశంలోని ప్రధానంగా మహారాష్ట్ర తర్వాత కలకత్తా అంటే కలకత్తా అంటే బెంగాల్ ప్రాంతం తర్వాత అదేవిధంగా ఈ పంజాబ్ ప్రాంతంలో అయితే కొన్ని రకాల అంటే చిన్న చిన్న సంఘటనలు జరిగాయండి ఇది అంటే పూర్తిగా ఇది సఫలీకృతం కాలేదు ఎందుకంటే లాలా హరిదయాలు అని చెప్పేసి ఆయన అసలు ఈ గదర్ పార్టీ అనే దాన్ని స్థాపించడం జరిగింది ఇది ఎక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఈ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదటైనా యుగంత రాష్ట్రం అనేది అయినా ఒక దాన్ని నెలకొల్పటం తర్వాత గదర్ అనేటువంటి పత్రికను నెలకొల్పడం గదర్ అంటే తిరుగుబాటు అని చెప్పేసి అని అర్థం ఈ ఫస్ట్ సంచిక వచ్చేసే ఉర్దూ భాషలో వచ్చేసిందని తర్వాత ఈ గ గదర్ అనేటువంటి పత్రిక గురుముఖి భాషలో తర్వాత కాలంలో ముద్రించడం జరిగిందని చెప్పేసి అని కూడా ఇవన్నీ కూడా మీతో చర్చించడం కూడా జరిగింది ఓకేనా అయితే ఈ గదర్ పార్టీ యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే విప్లవ పందాలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే ఇక్కడ ఈ ఉద్దేశం ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధ కాలం ఇది సమయం ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి భావించారు ఎందుకంటే సైన్యం మొత్తం కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుంది ఇక్కడ సరైనటువంటి సైన్యం ఉండదు ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టవచ్చు అని చెప్పేసి అని వీరి యొక్క ప్రధాన ఉద్దేశంతో ఇక్కడ ఒక ఐదు వేల మంది గదర్ వీరులు అనేవాళ్ళు ఇక్కడ భారతదేశానికి కూడా ఈ గదర్ సంచిక అనేది వచ్చేది పత్రిక అనేది వచ్చేది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ఐదు వేల మంది విప్లవకారులత తయారు కావటం అనేది జరిగింది అయితే ఈ అన్ని విషయాలని వారు బ్రిటిష్ వారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వలన అంటే గూఢాచార్య వ్యవస్థ ద్వారా వాళ్ళందరినీ గుర్తించటం అందులో కొంతమందిని అరెస్ట్ చేయడం కొంతమందిని గృహ నిర్బంధానికి పరిమితం చేయడం అనేది జరిగింది అయితే ఇటువంటిది తీవ్రంగా ఉన్నటువంటి ఎక్కడ అంటే భారతదేశంలో ఈ గదర్ ఉద్యమం తీవ్రంగా జరిగినటువంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాగా ప్రయత్నాలు అనేవి ఎక్కువగా ఉంది ఎక్కడంటే పంజాబ్ ప్రాంతంలో ఎందుకంటే పంజాబ్ సైన్యంలో సారీ లో ఉన్నటువంటి పంజాబీలు ఎక్కువ మంది బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నారు అంటే బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాలంటే బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి సైనికులు కూడా ఈ పంజాబీలు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి అనేటువంటి ఒక ధోరణితో ఈ విప్లవీరులు ఈ పథకాన్ని రచించడం అనేది చేశారు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మత నాయకులు కానీ ప్రజలు కానీ ఎటువంటి సహాయ సహకారాలు అనేవి అందించలేదు ఈ గదర్ వీరులకి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసేవారికి ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి గదర్ వీరులు మహమ్మద్ బర్కతుల్లా తర్వాత రామచంద్ర తర్వాత భగవాన్ సింగ్ లాంటి వారు ప్రసంగాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు తర్వాత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కర్తార్ సింగ్ తర్వాత రఘువర్ దయాల్ గుప్తా వంటి వారు కూడా ఇక్కడ భారత భారతదేశానికి ఈ వచ్చినటువంటి వారిలో అయితే ఈ గదర్ వీరులని ఈ ఇక్కడ ఉన్నటువంటి కాల్సా కాల్సా ప్రధా ప్రధాన్ దివాన్ అనేటువంటి వాడు ఏం చెప్పాడంటే గదర్ వీరులను ఏమన్నాడంటే పతితులైన సిక్కులు అని చెప్పేసి ఆయన వర్ణించడం ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి గదర్ వీరులందరినీ కూడా ప్రభుత్వానికి ఈ మత నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ కాల్సాకి చెందినటువంటి ప్రధానమైనటువంటి మత నాయకులు అనేవాళ్ళు పట్టించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందండి తర్వాత అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో గదర్ పార్టీ అధికారులు జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ప్రధానంగా మూడే మూడు రాష్ట్రాల్లో జరిగినాయండి పంజాబ్ ప్రధానంగా ఎక్కువగా జరిగాయి తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో తర్వాత బెంగాల్ ప్రాంతంలో జరిగాయి కూడా అయితే ఇందులో కామాఘట్టం మరువుసా అనేటువంటి సంఘటన గురించి కూడా మీకు చెప్ప చెప్పుకొని ఉన్నాం ఆల్రెడీ అంటే ఈ ఎక్కువ మంది సిక్కులు ప్రధానంగా ఎక్కడ స్థిరపడేవాళ్ళు అంటే కెనడా ప్రాంతానికి వెళ్ళి ఎక్కువ మంది స్థిరపడటం అనేది జరిగింది అయితే మొదటి నుంచి సిక్కులు వ్యవసాయ నిమిత్తం అయితే అక్కడ కూలీ పని నిమిత్తం అయితే పంజాబ్కి వెళ్ళడం అనేది ఎక్కువగా జరిగేది అయితే వెళ్ళిన తర్వాత ఎక్కువ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా వలసలు అనేవి వెళ్ళటం జరుగుతుంది అయితే మొదట్లో కొన్నాళ్ళు నిషేధం విధించడం మరల అనుమతులు ఇవ్వటం అంటే నుంచి నేరుగా కెనడాకి వచ్చే వాళ్ళకి మాత్రం అనుమతి ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా భారతదేశం నుంచి ఒక కెనడాకే కాకుండా చాలా దేశాలకు వలసలు వెళ్ళారు అలాంటి వాళ్ళు దక్షిణాఫ్రికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మలయా ఇలాగా చాలా దీవుల్లో కూడా వలసలు సింగపూర్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా వలసలు వెళ్ళడం అనేది కూడా జరిగింది అయితే ఈ సింగపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ అతని పేరు వచ్చేసరికి గురుదీత్ సింగ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాము అతను ఒక నౌకను తీసుకున్నాడు జపాన్కి చెందినటువంటి ఈ కామాఘటరు అని చెప్పేసినటువంటి నౌకను తీసుకొని కొంతమందిని ఒక మూడు వందల డెబ్భై మందిని ఈ కాంట్రాక్ట్ కూలీలని ఈ తూర్పు దీవులు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ సేకరించి వాళ్ళని వాంకో వర్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయటం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అంతా కూడా అంటే వాంకో వర్కి వచ్చేటువంటి నౌక లో గదర్ వీరులు ఉన్నారని చెప్పేసి అని దాన్ని తిప్పి పంపించడం అంటే నేరుగా అసలు ఆ దేశానికి ఈ భారతదేశం నుంచి రాలేదనేటువంటి భావనతో రెండో తిప్పి పంపడం చివరికి అది కలకత్తాకు చేరడం అక్కడ ఉన్నటువంటి ఆ నౌకలో ఉన్న వాళ్ళందరూ కూడా గదర్ వీరులు అని చెప్పేసి ప్రభుత్వం భావించడం వాళ్ళని కొంతమందిని పట్టుకోవడం కొంతమంది తప్పించుకొని ఒక హ్యాఫ్ఏ మంది దాకా తప్పించుకొని వెళ్ళటం అనేది కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు అంటే దాంట్లో యాక్చువల్గా కొంతమంది గదర్ వీరులు ఉండటం కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత ఈ దీన్ని బేస్ చేసుకొని మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది పంతొమ్మిది వందల నాటికి ఆగిపోయింది పంతొమ్మిది వందల పంతొమ్మిది నాటికి ప్యారిస్ శాంతి సమావేశం అనేది కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విజేతలు అయ్యారు ఇంగ్లాండ్ వాళ్ళు సో ఇంగ్లాండ్ వాళ్ళకి కావాల్సినంత సమయం కూడా దొరికింది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి విప్లవకారులందరినీ కూడా అణిచివేయొచ్చు అని అనే ఉద్దేశంతో తయారు చేసిందే ఈ రౌలర్ చట్టం ఓకేనా అయితే ఈ రౌలట్ చట్టం విప్లవకారులందరినీ కూడా అణిచివేయటం కొరకు ఏర్పాటు చేయబడింది ఉద్దేశించబడింది రౌల చట్టం ఈ రూపకల్పన చేయమని చెప్పేసి అని సిడ్నీ రౌలట్ అని చెప్పేసి ఆయనకి ఈ ఒక బిల్లును తయారు చేయమని చెప్పేసి ఇవ్వటం కూడా జరిగింది ఆయన రూపకల్పన చేసినటువంటి బిల్లుని ఈ ప్రభుత్వం కేంద్ర కౌన్సిల్నందు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది అయితే మార్చి ఇరవై మూడు నాటికి భారతీయ సభ్యులు యొక్క నిరసనల మధ్య ఇది ఈ రూ చట్టంగా రూపొందించడం కూడా జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో దీని యొక్క ప్రధాన ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే విచారణ లేకుండా భారతీయ పౌరులను నిర్బంధించడానికి బ్రిటిష్ న్యాయమూర్ న్యాయమూర్తులతో పాటు అధికారులకు కూడా అవకాశం కల్పించడం అనేది జరిగింది ఓకేనా అయితే రౌలత్ చట్టం భారతీయుల యొక్క స్పందన మరి రౌలట్ చట్టం చేసిన తర్వాత చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మరి ఆల్రెడీ ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో శాంతియుతంగా ఇక్కడ శాంతియుతంగా సమావేశాలు నిర్వహించి శాంతియుతంగా ప్రజలకి వివరించి ప్రజల్ని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా కాపాడినటువంటి లేకపోతే ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉన్నటువంటి ఈ హోమ్ రూల్ లీగ్ చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హోమ్ రూల్ లీగ్ సభ్యులు దీన్ని ఈ చట్టాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే సరైన సమయంలో మాకు సరైనటువంటి పరిపాలన సంస్కరణలు ప్రవేశపెడతారని చెప్పేసి అని అనుకున్నటువంటి ఆశించినటువంటి వాళ్ళకి ఈ చట్ట రూపంలో బ్రిటిష్ వారు భారతీయులను అణచివేసేటువంటి ఒక చట్టం చేయటం అనేది జీర్ణించుకోలేక దీన్ని నల్ల చట్టంగా కూడా ఈ భారతీయులు అనేవాళ్ళు భావించడం కూడా జరిగింది అయితే ఈ పౌరుల యొక్క హక్కుల్ని నిరోధించేదిగా ఉందని చెప్పేసి అని దీన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది అయితే ఇటువంటి సమయంలోనే గాంధీజీ ఈ సత్యాగ్రహానికి పిలుపునివ్వడం అనేది జరిగింది రౌల చట్టము ఇది నల్ల చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ సత్యాగ్రహం అనేదాన్ని మనం చేపట్టాలి అని చెప్పేసి అని గాంధీజీ దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది అయితే గాంధీ అనేటువంటి ఒక కొత్త నాయకుడు ఈ ఉద్యమం ద్వారా అవతరించడం కూడా జరిగింది కారణం ఏంటంటే గాంధీజీ ఇకంటే ముందు ఈ దేశానికి నాయకత్వం వచ్చినటువంటి ప్రధాన వారిలో బాలగంగాధర్ తిలక్ ప్రధానమైనటువంటి లాల్ లాజ్పతి రాయ్ తర్వాత బాలగంగా బిపిన్ చంద్రపాల్ లాంటి వాళ్ళు తర్వాత అదే సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మొట్టమొదటిసారిగా గాంధీజీ ఆల్రెడీ దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఈ సత్యాగ్రహ ఉద్యమాలను నిర్వహించి అక్కడ కొంత సత్ఫలితాలు అనేవి సంపాదించున్నారు సో ఇక్కడ ఆయన పేరుతో ఆయన పేరు విన్నటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ చాంపారాన్ సత్యాగ్రహం అని చెప్పేసి అని తర్వాత ఖేడా సత్యాగ్రహం అని చెప్పేసి అని అహ్మదాబాద్ మిల్లుల యొక్క కార్మికుల యొక్క సత్యాగ్రహం ఇటువంటి అన్నింటిని కూడా ఉద్యమాలు నిర్వహించి ప్రజలకి పరిచితమైనటువంటి సుపరిచరితమైనటువంటి సుపరిచితమైనటువంటి గాంధీజీ గారు ఈ సత్యాగ్రహానికి పిలుపునివ్వడం అనేది ప్రభుత్వం యొక్క కార్యకలాప ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహం అనే దానికి పిలుపునివ్వడం జరిగింది అయితే సత్యాగ్రహం అనేది భారతదేశానికి కొత్త పదంగా అది అయితే ఈ కొత్త పదాన్ని పరిచయం చేయడం కోసం గాంధీజీ ఏం అవలంబించాడంటే హోమ్ రూల్ లీగ్ చెందినటువంటి సభ్యులందరికీ కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఈ సత్యాగ్రహం గురించి తెలియజేశారు తెలియజేసి ప్రజలకు తెలియచేయండి సత్యాగ్రహం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అని దాని ద్వారా ఈ భారతదేశంలో బ్రిటిష్ వారిని ఈ ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని మనం వ్యతిరేకించవచ్చు అని చెప్పేసి అని హోమ్ రూల్ లీగ్ కార్యకర్తలందరికీ కూడా లెటర్స్ ద్వారా ఈయన తెలియజేయడం జరిగింది అయితే ఈ సత్యాగ్రహం అంటే ఏంటి అనేది మనం కూడా ఒకసారి చూడండి సత్యమును కలిగి ఉండి ప్రజలు శాంతియుతంగా తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియచేయటం అందులో భాగంగా నిరసన ప్రదర్శనలు అయితేమి ఉపవాస దీక్షలు అయితే తర్వాత ప్రజా వ్యతిరేక చట్టం గురించి ప్రజలకు తెలియచేయటం అనేది ప్రధానంగా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం కూడా హోం రూల్ లీగ్ కార్యకర్తలు చేయాలని చెప్పేసి అని గాంధీజీ నిర్ణయించడం కూడా జరిగింది అయితే ఈ సత్యాగ్రహానికై గాంధీజీ పిలుపునివ్వటం వెంటనే ఇది ఎప్పుడు చేపట్టాలి ఏంటి అని చెప్పేసి అని ఆల్రెడీ ఈ హోం రూల్ కార్యకర్తలకు తెలియజేయటం ఉత్తరప్రదేశ్ చిత్రాల ద్వారా అది ఏప్రిల్ ఆరో తేదీ అని చెప్పేసి అని నిర్ణయించడం కూడా జరిగింది అయితే సత్యాగ్రహంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అని చెప్పేసి అని ఈ సత్యాగ్రహ కాలంలో ఏమేమి సంఘటన మరి ఏప్రిల్ ఆరు స్టార్ట్ కావాలి కానీ పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి ముప్పై తేదీనే ఢిల్లీ ఒక ఆరు రోజులు ముందుగానే ఢిల్లీలో ప్రారంభమైంది మార్చి ముప్పై తేదీన ఒక ఒక ఆరు ఏడు రోజుల ముందుగానే ప్రారంభం కావటం అనేది జరిగింది అయితే ఈ ఇక్కడ సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రజలకి సత్యాగ్రహం గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల అయితే లేకపోతే ప్రభుత్వం యొక్క కవ్యంపు చర్యల వల్ల అయితే అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆస్తులకి కొంత నష్టం అనేది జరగటం ఆ బ్రిటిష్ వారు కాల్పులు జరపడం అనేది కూడా బ్రిటిష్ సైన్యం అనేది కాల్పులు జరపడం అందులో కొంతమంది మరణించటం దీన్ని ఎదుర్కోవడానికి ఆర్య సమాజ సభ్యుడైనటువంటి స్వామి శ్రద్ధానంద బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిలబడేసి ఆ సైనికులకు వ్యతిరేకంగా నిలబడి కాల్చమని చెప్పేసి అని చొక్కా చూ రొమ్ము చూయించడం చూయించిన తర్వాత కాల్పులు ఆపటం అనేది కూడా జరిగింది తర్వాత ప్రజలకి సత్యాగ్రహం గురించి అవగాహన లేకపోవడం వలన చాలా చోట్ల పంజాబ్లో ఎక్కువగా హింసాత్మక సంఘటనలు అనేవి జరిగాయి హింసాత్మక సంఘటనలు జరిగిన తర్వాత అదేవిధంగా బొంబాయి ప్రాంతంలో తర్వాత గుజరాత్ ప్రాంతంలో తర్వాత బ బెంగాల్ ప్రాంతంలో కూడా హింసాత్మక సంఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి అయితే గాంధీజీ వెంటనే ఈ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి హింసాత్మక సంఘటనలు దృష్టిలో పెట్టుకొని వాటిని నిలుపుదల చేయించడం కోసం ప్రజలకు సత్యాగ్రహం గురించి తెలియజేయడం కోసం పంజాబ్ బయలుదేరి వెళ్ళటం అయితే మధ్య మార్గ మధ్యంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి వెనక్కి పంపించడం అనేది కూడా జరిగింది అయితే గాంధీజీ వెనక్కి వచ్చేసేసి గుజరాత్ ప్రాంతం తర్వాత బొంబాయి ప్రాంతంలో కూడా ఈ సత్యాగ్రహం గురించి ప్రజలకు తెలియచెప్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొంత శాంతియుత విధానంలో నడిపించడం అనేది జరిగింది అయితే ఇటువంటి సమయంలోనే ఇక్కడ పంజాబ్ ప్రాంతంలో వచ్చేసేవారికి ఈ డాక్టర్ సైఫుద్దీన్ కిచులు అని చెప్పేసి అని ఆయన మరియు డాక్టర్ సత్యపాల్ అని చెప్పేసి అనేటువంటి ఇద్దరు నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది వీరి అరెస్ట్ నిరసనగా బైసాఖి పండుగ రోజున ఏప్రిల్ పదమూడవ తేదీ పంజాబ్లోని అమృత్సర్ నందు ప్రజలందరూ కూడా ఒక తోటలో సమావేశం కావటం ఆ సమావేశానికి ఓ జనరల్ పర్మిషన్ లేదని చెప్పేసి అని అక్కడ ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లాంటిది విధించడం జరిగిందని చెప్పేసి అని దాన్ని బేస్ చేసుకొని ఏ నలుగురు కూడా గుమ్మి కొట్టకూడదు అని చెప్పేసి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి జనరల్ ఓడయ్యర్ వెళ్ళిపోవటం అక్కడ ప్రజల్ని ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం అనేది కూడా జరిగింది ఇవన్నిటి గురించి జలీన్ వాలాబాగ్ సంఘటన అని చెప్పేసి అంటారు ఈ జలీన వాలా సంఘటన గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పడం అనేది కూడా జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని గాంధీజీ హింసాత్మక హింసా మార్గం వైపు ఉద్యమం అనేది వెళుతుంది సో దీన్ని ఏప్రిల్ పద్దెనిమిది నాటికి దీన్ని నిలుపుదల చేయడం కూడా జరిగింది సత్యాగ్రహాన్ని నిలుపుదల చేయడం కూడా జరిగింది అయితే ఇలాగా దీని తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం అనేది గాంధీజీ నిర్వహించడం అనేది గురించి కూడా మనం ఖిలాఫత్ ప్లస్ కిలాఫత్ ఉద్యమం ప్లస్ ఈ సహాయ నిరం కిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమం దాన్ని కూడా నిర్వహించడం కూడా జరిగింది అయితే ఇక్కడ విద్యార్థులు ఈ పాఠ్యాంశంలో విద్యార్థులకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఈ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు సహాయకంగా ఉన్న భారతీయుల పట్ల బ్రిటిష్ వారి వైఖరి గురించి తెలుసుకోవటం అనేది జరుగుతుంది తర్వాత సత్యాగ్రహం గురించి అవగాహన అనేది విద్యార్థులు తెలుసుకోవటం ఉద్యమ నిర్వహణలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఈ ఉద్యమ నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను కూడా ఇక్కడ గ్రహించవచ్చు లోపాలంటే ఈ హింస వైపు వెళ్ళటం అనేది లోపం అని చెప్పేసి అని హింస ఉద్యమాలు ఎక్కువ కాలం మనలేవు వాటిని అణిచివేద అణిచివేయటం ప్రభుత్వానికి చాలా వరకు సులభం అని చెప్పేసి అని కూడా మనం ఈ విద్యార్థులు ఈ దీన్ని బట్టి గ్రహించగలుగుతారని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి